దావీదు యోనాథాను గొప్ప ప్రాణ స్నేహితులు. వారిద్దరూ ఒక నిబంధన చేసుకుంటారు. యోనాథాను చనిపోతాడు, నేను నా స్నేహితునితో నిబంధన చేసుకున్నాను, ఆయన లేడు, కానీ ఆయన పక్షాన ఇంకా ఎవరి కోసమైనా నేను ఒక ఆశీర్వాదాన్ని విడుదల చేయాలి అనుకుంటాడు. యోనాథాను కుటుంబం అంతటిలో ఒక వ్యక్తి దొరుకుతాడు. అతని పేరు మెఫీబోషెత్. అతను కుంటివాడై ఆయన కుటుంబం నుంచి దూరంగా అనాథలాగా బతుకుతుంటే ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడంట. అనాథని అక్కడి నుంచి తీసుకొని వచ్చి రాజు యొక్క బలలో కూర్చోబెట్టి ప్రతిరోజు రాజు బ్రతుకున్నన్ని రోజులు రాజు బల్ల మీద రాజాహారము తింటూ రాజు యొక్క ఆశీర్వాదాల్లో నువ్వు పాల్గొంటావని మెఫీబోషెతుకు చెప్తారంట. ఆయన ఏమి చేయడు, ఆయన ఏమి చేయలేడు కూడా, ఎందుకంటే ఆయన కృంటివాడు. కానీ ఒక నిబంధన తన పితరుడైన యోనాథాను చేసుకున్నాడు. ఈరోజు అలాగే మనం ఏమి చేయలేం, కానీ మన పక్షాన యేసు క్రీస్తు మన దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. అందుకని నువ్వు ఎక్కడ అనాథలాగున్నా, రుంటివాడై ఉన్నా, నీ జీవితంలో ఏమి చేతగాని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు వాగ్దానం ఇచ్చాడు, నిబంధన జ్ఞాపకం చేసుకుంటానని. మానవుడైన దావీదే అంత హెచ్చింపు అలాంటి స్థానంలోకి ఇస్తే దేవాది దేవుడైన యేసు క్రీస్తు నీకోసము తన స్థానాన్ని తిరిగి నీ జీవితంలో సమకూర్చగలడా? హల్లెలూయా. అందుకని ఏమంటాడంటే, ఈరోజు నేను తండ్రి గుడి పార్శ్వంలో ఎలాగ కూర్చున్నానో మీరు కూడా అలాగే కూర్చున్నారంట. ఆమేన్.